నమః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా కృతంగమయ. శాంతి శాంతి శాంతి. మనం కన్యారాశి గురించి చదువుకుంటున్నాం. కన్యారాశిలో మనం ఆఖరి చెప్పుకోబోతున్నటువంటి పాయింట్ ఏమిటంటే, మనం నిన్న మేషం నుంచి వృశ్చికం అన్నటువంటిది సామాన్యుడికి అది దట్ ఈస్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ గా ఉంటుంది. దాన్నే మనం ఒక సర్పంగా చెప్పుకున్నాం గతంలో. సర్పం యొక్క చివర మనం వృశ్చికంగా అనుకుంటే మేషంలోకి వచ్చరికి దాని తలగా వస్తుంది. సర్పం యొక్క రెండు కోరలే మేషరాశి యొక్క సింబల్గా కూడా చెప్పారు మనకి. సో దీన్ని ఒక సర్పంగా చెప్పారు. అయితే ఆ పాయింట్తో పాటు ఇక్కడ ఏం చెప్పారంటే, మనకి సామాన్యుడికి మేషం నుంచి వృశ్చికం ఎలాగో సాధకుడికి మేనం నుంచి అదేంటి కన్య నుంచి మేనం అది అట్లా. సో దాన్ని ఏమన్నారంటే కన్య నుంచి మేనంగా ఉండేటువంటిది మనం అమ్మవారు యొక్క ఇవిగా చెప్పారు మనకి. వాటిని మనకి ఏమని సూచించారంటే, సో ఇక్కడేమో వెర్జిన్ మదర్ అన్నారు, అక్కడేమో ఫిష్ గాడెస్ అన్నారు. మేన్ రాశిలో ఉన్నటువంటి అమ్మవారిని ఫిష్ గాడెస్ అన్నారు. ఇక్కడ ఉన్నటువంటిది కన్యా అంటున్నదిగా చెప్పారు మనకి. వీళ్ళిద్దరు సంగతిగా మనకు చెప్తూ ఈ రహస్యాన్ని మనకి ఇచ్చారు. సో ఇన్ ద లైఫ్ ఆఫ్ డిసైపుల్ వెర్గో అండ్ పైసెస్ స్టాండ్ ద సేమ్ రిలేషన్. పైసెస్ కన్సూమేట్స్ ద వర్క్ క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ మేజర్ వరల్డ్ సైకిల్. సో పైసెస్లోకి వెళ్ళి మొత్తం లైవ్ అయిపోతుంది. మెయిన్ రాశి కదా అమ్మవారు, అక్కడ ఉండేటట్టు అమ్మవారు జగన్మాత ఆవిడ మొత్తం మేజర్ వరల్డ్ సైకిల్కి ఇదిగా చెప్తారు. కన్సూమేట్ అన్నారు, లయ తత్వం అన్నారు. మనకి మాస్టర్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమన్నా రాస్తారంటే, పైసెస్ ఇస్ ద లయా స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. వృశ్చిక రాశిని ప్రళయా స్టేట్ అంటారు. అది ప్రళయం వస్తే అదంతా కూడా వృశ్చిక రాశిలో తెలియబడుతుంది. లయ స్థితి మొత్తం సృష్టి అంతా ఎక్కడైతే లయమైపోతుందో అది మేన్ రాశి. సమ్ ఐడియా ఆఫ్ ది క్రియేషన్ స్టోరీ ఎబో ఇండికేటెడ్ కెన్ బి గెయిన్ ఇఫ్ ద టాబ్యులేషన్ ఆఫ్ ద నైన్ కాన్స్టలేషన్స్ విత్ దేర్ సైన్స్ ఈస్ స్టడీ. సో నైన్ కాన్స్టలేషన్స్ అవి ఆ రహస్యాలు ఒకటి ఇస్తున్నారు ఇప్పుడు మనకి. సృష్టి యొక్క ఆవిర్భావము, దాని యొక్క అంతం, దీనికి సంబంధించినటువంటి ఒక నైన్ ప్లా రాసులు 9 రాసుల యొక్క రహస్యం గతంలో మనకు చెప్పి ఉన్నారు. అందులో మొత్తం ఉన్నటువంటి 12 రాసుల్లో 3 రాసులు తీసేసి 9 రాసుల యొక్క చరిత్ర మనకు చెప్పి ఉన్నారు. అది మీ అందరికీ గుర్తుందనుకుంటున్నా. సో దాని పాయింట్ ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నంబర్ 1 ఇస్ ఏరియస్, మేషరాశి. దానికి ఇచ్చినటువంటి వర్డ్ ఏంటంటే బిగినింగ్ అన్నారు దాన్ని. అది కార్డినల్ క్రాస్కు సంబంధించినటువంటిది. నెంబర్ 2 ఇస్ జెమిని, దాన్ని ఏమన్నారంటే రిలేషన్ అన్నారు, మ్యూటబుల్ క్రాస్ అన్నారు. నెంబర్ 3 ఇస్ టారస్, డిజైర్ ఫిక్స్డ్ క్రాస్ అన్నారు. నెంబర్ 4 క్యాన్సర్, మూమెంట్ కార్డినల్ క్రాస్. నెంబర్ 5 స్కార్పియో, టెస్ట్ ట్రయల్ ఫిక్స్డ్ క్రాస్. నెంబర్ 6 సజిటేరియస్, డైరెక్షన్ మ్యూటబుల్ క్రాస్. నెంబర్ 7 ఆక్వేరియస్, సర్వీస్ ఫిక్స్డ్ క్రాస్. నెంబర్ 8 పైసెస్, సల్వేషన్ మ్యూటబుల్ క్రాస్. నెంబర్ 9 వెర్గో, ది మదర్ మెటబుల్ క్రాస్. ఇది మొత్తం 9 రాసులు. సో ఇందులో మీరు జాగ్రత్త అవగాహనలో తీసుకోగలిగితే మీకు సింహం లేదు ఇందులో,
తర్వాత తుల లేదు, తర్వాత మీకు మకరం లేదు. ఈ మూడు రాశులు కాకుండా మిగిలిన ఉన్నటువంటి 9 రాశులు, ఈ 9 రాశులకి 9 పదాలు ఇచ్చారు. ఇవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 9 రాశులకి కొన్ని ఇవి ఇచ్చారు. ఇందులో ఏంటంటే మనకి 9 రాశుల్లో 4 మ్యూటబుల్ క్రాస్ వచ్చాయి. 4 are ఫ్రమ్ మ్యూటబుల్ క్రాస్. సో వర్గోలో ఉన్నటువంటి వాడికి పరిపూర్ణ అయినటువంటి సాధన అన్నటువంటిది, వర్గోలో చేరినటువంటి వాడికి పరిపూర్ణత అన్నటువంటి సిద్ధిస్తుంది సాధన అన్నటువంటిది. సో ఈ 4 మ్యూటబుల్ క్రాస్ అంటే సృష్టిలో ఈ క్రాస్ అనేటువంటిది మ్యూటబుల్ క్రాస్గా చెప్పబడినటువంటిది వర్గోలో స్టార్ట్ అయ్యి ఇది ఈ 9 జెస్టేషన్ పీరియడ్ అని చెప్పారు కదా, దీనిలో 9లో 4 మ్యూటబుల్ క్రాస్ కాబట్టి ఇక్కడ వాడి యొక్క సాధన అన్నటువంటిది, అంటే మ్యూటబుల్ క్రాస్లో సంబంధించినటువంటి సాధన పర్సనాలిటీ లెవెల్లో జరిగేదంతా కూడా ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. సో ఇది కాకుండా మనకి 2 ఏమో కార్డినల్ క్రాస్ ఉన్నాయి, 3 ఏమో ఫిక్స్డ్ క్రాస్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించుకుంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి దాంట్లో, సో ఈ ఫిక్స్డ్ క్రాస్ కార్డినల్ క్రాస్లో వాటిలో కొంత అంటే వీడు ఇక్కడ రాశారని చెప్తున్నారు మనకి. ఇఫ్ వి కన్సిడర్ దట్ అది, సో ఇది విషయం ఏంటంటే ఈ మ్యూటబుల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్, కార్డినల్ క్రాస్. మ్యూటబుల్ క్రాస్ అనేటువంటిది ఫస్ట్ సోలార్ సిస్టమ్ సంబంధించినటువంటి కథ, అది ఫిక్స్డ్ క్రాస్ అనేటువంటిది ప్రస్తుతం సోలార్ సిస్టమ్ యొక్క కథ. భవిష్యత్తులో రాబోయేటువంటి సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్రాస్ ఏమిటంటే కార్డినల్ క్రాస్ అని చెప్పారు. సో అది ఈ 3 సోలార్ సిస్టమ్స్కి 3 క్రాసులుగా చెప్పారు. సో గతంలో వెళ్ళిపోయినటువంటి సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి సాధన అనండి ఏదైనా అనండి, అదంతా కూడా మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినటువంటిది. సో ద మ్యూటబుల్ క్రాస్ గవర్న్డ్ ది ఫస్ట్ సోలార్ సిస్టమ్, ఇన్ దట్ సిస్టమ్ అండ్ ఇన్ దిస్ సోలార్ సిస్టమ్ అండ్ టు హ్యుమానిటీ అండ్ మాసే దిస్ క్రాస్ రూల్స్ ఆర్ గవర్న్స్ ద పాత్ ఆఫ్ ప్రొబేషన్. దీని ఆనర్ అంటే ది పాత్ ఆఫ్ ప్రొబేషన్ మ్యూటబుల్ క్రాస్ అంటాడు. సో పాత్ ఆఫ్ ప్రొబేషన్కి సంబంధించినటువంటి క్రాస్ అంతా కూడా మీకు మ్యూటబుల్ క్రాస్లో వచ్చేస్తున్న సాధన అంతా కూడా. సో మ్యూటబుల్ క్రాస్లో ఏర్పడినటువంటి రాసులు వాటికి సంబంధించినటువంటి రహస్యాలు మీరు అర్థం చేసుకోగలిగితే, సో ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాడికి ఈ క్రాస్లో వాడికి సాధన అంటుంది నడుస్తుంది. నెక్స్ట్ కమ్స్ ది ఫిక్స్డ్ క్రాస్. ద ఫిక్స్డ్ క్రాస్ గవర్న్స్ ద ప్రజెంట్ సోలార్ సిస్టమ్ అండ్ కరస్పాండ్స్ ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. సో ఇప్పుడు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఎవరికి ఇది ఏర్పడిందంటే డిసైపుల్గా ఉన్నటువంటి వాడికి ఈ సోలార్ సిస్టమ్. అది కదండి మనం డిసైపుల్గా లేం కదా, మరి ఏంటి మరి ఇది అంటే అనగా డిసైపుల్గా తయారు చేయడం, డిసైపుల్గా ఉన్నప్పుడు అసలు నిజంగా ఈ సోలార్ సిస్టంలో ఎంత ఎనర్జీస్ ఉన్నాయి ఏమిటి, ఈ గ్రాములు వీటి వలన ఏర్పడుతున్నటువంటి రహస్యాలు ఏమిటి, ఇవన్నీ వీడు సరిగ్గా తెలుసుకున్నాం. సో ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత వీడు పొందినటువంటి అంటే ఈ సోలార్ సిస్టంలో వీడు సాధనలో వీడికి ఏర్పాటు అయ్యేటువంటి విధానం వేరుగా ఉంటుంది. మ్యూటబుల్ క్లాస్లో ఉన్నటువంటి వాడికి దీని వలన బాధపడేటువంటి రహస్యాలు తక్కువ ఉంటాయి ప్రస్తుతం సోలార్ సిస్టమ్. సో హీ హాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ప్రొబేషనరీ పాత్ టు ద డిసైపుల్. Once he enters into the disciple path or the or once he becomes the discipleship, then the beauty or the glorious of the solar system can be known in a more advanced way. Adikakasa. So probation lo untundadiki inka average ga untundadiki asli solar system gurinchi emi teliyadu. Udaharanaga akkada pedda building undu ankonde, aa building mundu velutunnatantu vadiki aa building gurinchi em telustundi, aa idu edo institute andi ledha idu edo business center andi లేదా ఆఫీస్ అండి లేదా బ్యాంక్ అండి, ఇంత మించి ఏం తెలుస్తుంది వాడికి, ఏం తెలియదు వాడికి. ఆ బిజినెస్ తోటి లేదా ఆ బిల్డింగ్ తోటి వీడు అనుసంధానం ఏర్పాటు చేసుకున్నటువంటి కొంత తెలుస్తుంది. ఆ బిజినెస్లో అంటుంటే వాడితో వీడు కలిసి పనిచేయడం వలన ఇంకా తెలుస్తుంది. అది ఎట్లాగో ఇది కూడా అట్లా అనమాట. సో ప్రస్తుతం అన్నటువంటి సోలార్ సిస్టంలో ఎంతటి ఎనర్జీస్ ఉన్నాయి, ఎటువంటి దేవతలు పనిచేస్తున్నారు, ఏం జరుగుతుంది సోలార్ సిస్టంలో, ఏమిటి అసలు ఈ రహస్యాలు, ఇవన్నీ కూడా వీడు దర్శనం అవ్వాలంటే వీడు మ్యూటబుల్ క్రాస్లో నుంచి వీడు ఫిక్స్డ్ క్రాస్లో పెరిగిపోవాలి. అప్పుడు ఈ స్వదర్శనం యొక్క వైభవత్వం వాడికి చాలా అద్భుతంగా దర్శనంలోకి వస్తుంది. అది ఫిక్స్డ్ క్రాస్. నెక్స్ట్ ద కార్డినల్ క్రాస్ విల్ గవర్న్ అండ్ రూల్ ద నెక్స్ట్ సోలార్ సిస్టమ్ అండ్ ఇన్ ది సిస్టమ్ గవర్న్స్ ద పాత్ ఆఫ్ ఇనిషియేషన్ విచ్ ఇస్ ట్రోడెన్ బై ద ఫ్లవర్ ఆఫ్ ది రేస్. సో నెక్స్ట్ రేస్ అన్నారు దాన్ని. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్యన్ రేస్ కదండి, నెక్స్ట్ రేస్ అన్నారు దాన్ని. నెక్స్ట్ టు ఆర్యన్ అన్నారు అండ్ ఫైనల్ రేస్ అంటారు మీకు 6th and 7th రేస్ని. సో వాళ్ళు కార్డినల్ క్రాస్లో ఉండి వాళ్ళు అక్కడ సాధన అంటే చేస్తారు వాళ్ళు. సో అప్పుడు ఉండేటువంటి సాధన చాలా విశేషంగా ఉంటుంది. అంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇస్ సోల్. అక్కడ అక్కడ వాడు స్పిరిట్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోయేటువంటి సాధన అంటుంటే వాడు చేస్తాడు. మనకి పర్సనాలిటీలో ఉన్నటువంటి వాడు వీడు
సోల్కి వెళ్ళడానికి సాధన అంతా కూడా ఇక్కడ మనం సాగుతుంది. పర్సనాలిటీగా ఏర్పడడం అంటే క్రితం స్వరాష్ట్రం సాధన. ఇది ఇట్లా ది ఫ్యాక్ట్ దట్ ఆల్ ఫోర్ ఎనర్జీస్ ఆఫ్ ది మ్యూటబుల్ క్రాస్ త్రీ టు ద్రీ ఆఫ్ ది ఫిక్స్డ్ క్రాస్ అండ్ టూ ఆఫ్ ది కార్డినల్ క్రాస్ ఫోర్ ఇన్ టు ద సైన్ వర్క్ గో ఇన్ రిలేటివ్ డిగ్రీస్ అండ్ పొటెన్సియస్ ఇండికేట్ ద ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది సైన్ ఆఫ్ రిసెప్షన్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఇట్ ఈస్ ద ఫండమెంటల్ సైన్ ఆఫ్ రిసెప్షన్ అన్నది. సో కన్యారాశి వాడు హీ రిసీవ్స్ ఎనర్జీస్ ఫ్రమ్ ఆల్ ఫోర్ పాయింట్స్ ఆఫ్ ది మ్యూటబుల్ క్రాస్ త్రీ ఆఫ్ ది ఫిక్స్డ్ క్రాస్ అండ్ టూ ఆఫ్ ది కార్డినల్ క్రాస్. సో కన్యలో సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి తొమ్మిది యొక్క అనుగ్రహం అంటే వాడికి చక్కగా అందుతుంది. వాడికి ఇక్కడ చెప్తున్నారు సైన్ ఆఫ్ రిసెప్షన్ అన్నారు. ఆల్ నైన్ ఎనర్జీస్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఎ మ్యాన్ టు ద పాయింట్ వేర్ ద వరల్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద టూ సోలార్ సిస్టమ్స్ హావ్ డన్ దేర్ టాస్క్ ఇన్ ప్రిపేర్. అది ఇదంతా ఈ తొమ్మిది రాసులు వీళ్ళు ఏం చేస్తాయంటే ఈ రెండు సోలార్ సిస్టమ్స్ అంటే ఇంతకుముందు సోలార్ సిస్టమ్ ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఈ రెండు సోలార్ సిస్టమ్స్ ఏం చేయడానికి భూమి మీద మానవుడికి సహకారంగా ఉన్నాయనేటువంటి రాష్ట్రానికి దర్శనం అవుతుంది. వాటి యొక్క కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. సో ఈ తొమ్మిది రాసులు వీటి జర్నీ చేసేటప్పటికి క్రితం సోలార్ సిస్టమ్ ఎందుకు ఏర్పడింది, ప్రస్తుతం సోలార్ సిస్టమ్ ఎందుకు వర్క్ చేస్తోంది అనేటువంటి రహస్యం వీడికి తెలుసుకుని ఆ టీచర్ గారు ఇచ్చేటువంటి పాఠాన్ని వీడు చక్కగా అవగాహనలో తెచ్చుకొని ఈ పిల్లవాడిని ఆ పరీక్ష రాయడానికి లేదా ఆ స్థితికి సంసిద్ధుడిగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఈ సోలార్ సిస్టమ్ క్రితం సోలార్ సిస్టమ్తో ఉన్నటువంటి రహస్యాలు అది ఇక్కడ తెలబడుతుంటుంది. దాని ఆర్ ప్రిపేరింగ్ ద వెహికల్ ఆఫ్ రిసెప్షన్ అండ్ ప్రొటెక్షన్ విచ్ ఈస్ ద పర్సనాలిటీ ది ఫామ్ ది సెల్ఫ్ కాన్షియస్ మ్యాన్. దీని ఆనర్ ది సెల్ఫ్ కాన్షియస్ మ్యాన్ ప్రిపేరింగ్ ద వెహికల్ ఆఫ్ రిసెప్షన్ అండ్ ప్రొటెక్షన్ అన్నది విచ్ ఈస్ ది పర్సనాలిటీ. సో ఈ వెహికల్ ఏదైతే ఉందో మనలో ఈ వెహికల్ చక్కగా చోట్లో ఉంటుంటుంది లేదా వాటిలో నుంచి చక్కగా రిసెప్షన్ అండ్ ప్రొటెక్షన్ రెండు చక్కగా ఉండాలి. ఇక్కడికి విచ్ ఈస్ ద పర్సనాలిటీ ది ఫామ్ ది సెల్ఫ్ కాన్షియస్ మ్యాన్ బ్రింగింగ్ అదే మనకి ఏమని చెప్తారంటే వేరే ఒక పుస్తకం అక్కడ వస్తుంది అక్కడ ఏమని చెప్తారంటే నిత్య జీవితంలో మనం జీవించుతూ ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా మన ఒక హయ్యర్ ఆస్పెక్ట్ని దర్శించడానికి అలా ఒక తీవ్ర అన్వేషణ అనండి ఒక తీవ్ర ప్రయత్నం అనేది మనతో అలా సాగుతూ ఉండాలి బాగా. అంటే ది ఫైరీ ఆస్పెక్ట్ అది ఫైరీ వరల్డ్లో వస్తుంది మనకు మరువు మహర్షి యొక్క బోధనలు వాటిల్లో ఒక ఎప్పుడు కూడా మనం చూస్తున్నటువంటిది ఏదో గోడ ఇదేదో మనిషి ఇదేదో తలుపు ఇలా మనం భావించుకుని మనం అలా విడిపోతుంటుంది మన నిత్య జీవితం. దిస్ ఇస్ ది ఇఫెక్ట్ ఆర్ ది ఫారం ఆస్పెక్ట్. మనం వీటిని చూస్తుండగానే దానిలో ఉన్నటువంటి ఫైరీ ఆస్పెక్ట్ని చూడటం అంటే అభ్యాసం చేయాలి మనం. ఈ కళ్ళతోటే మనం చూడడానికి అభ్యాసం చేస్తుంటే లోపల ఉన్నటువంటి కన్ను విచ్చుకుంటుంది మనకి. వాడు చక్కగా చోట్లో ఉన్నటువంటి దేవతలు మనకు దర్శనం అవుతారు. అది ఎప్పుడో జరిగేటువంటి విషయం అండి తర్వాత ఎప్పుడో జరుగుతుంది అంటే ఇప్పుడంతా మరి ఏం చేయాలైతే. సో అలా అనుకుంటూ మనం మనం మోసపుచ్చుకోకూడదు మన మనని పోస్ట్పోన్ చేసే వచ్చుకోకూడదు. ఇప్పటి నుంచి మనం ఆ దేవతల్ని వాళ్ళని దర్శించడం అటువంటిది ప్రతి వస్తువుని మనిషిని అందరినీ చూస్తున్నప్పుడు ఆ ఫైరీ ఆస్పెక్ట్ని దర్శించండి అని చెప్పి చెప్తారు. యు స్టార్ట్ ఫైండింగ్ ఇట్ అక్కడ. సో మీరు ఆ ఫైరీ ఆస్పెక్ట్ని దర్శనానికి మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు అందులో ఉన్నటువంటి దేవతలు మీకు దర్శనానికి వస్తారు. ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆ పండు ఉంది అది ఎక్కాలి సైకిల్ తొక్కాలి పిల్లవాడు వాడికి సైకిల్ తొక్కడం రాదు కానీ వాడు ప్రయత్నం చేస్తుంటాడు కదా పడిపోతుంటాడు మళ్ళీ ఎక్కి తొక్కుతుంటాడు తొక్కుతుంటాడు మళ్ళీ దెబ్బలు తగిలించుకుంటాడు మళ్ళీ ఎక్కి తొక్కుతుంటాడు ఒకనొక రోజు తొక్కేస్తాడు. అరే ఇంత చిన్న పిల్లాడు ఎలా తొక్కేస్తున్నాడు అంట మనం. ప్రయత్నం అంటుంది మనం ఎప్పుడు కూడా మన చోట్ల ఉంటుంటే దేవతల్ని వాళ్ళని మన యొక్క ప్రార్థనలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనం పెద్దలు ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రార్థన అనగానే మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అనగా మనకి మాస్టర్ శ్రీవి అనండి దైవం అనండి ఏదైనా సరే ఆయన ఎక్కడున్నాడంటే అక్కడ ఫోటోలో కాదు నాలో ఉన్నాడు అన్నటువంటి భావం ఫస్ట్ స్థాపన చేయాలి. అది చేసుకోకుండా మనం ప్రార్థన కానీ ఏమైనా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ప్రార్థన అయ్యేటప్పటికీ మనం నీరసం అయిపోతాం. వి బికమ్ డౌన్. ఎందుకు డౌన్ అయిపోయాం మనం అదేమిటి ప్రేయర్ చేసి పూజ చేసి ఇంత ఇదైన తర్వాత మనం డౌన్ ఎందుకు అయిపోయామంటే మనం ఏమని చేస్తాం మాస్టర్ శ్రీవి మాస్టర్ శ్రీవి ఎక్కడున్నారు అది అక్కడ ఫోటోలో ఉన్నారు ఫోటోలో ఉన్నారు అనుకున్నప్పుడు వీటిలో నుంచి ఎనర్జీ అంతా ఎడిపోయింది వీడు థాట్ ప్యాటర్న్గా థాట్ ఎనర్జీ ఫాలోస్ థాట్ అని చెప్పారు కదా. సో ఎనర్జీ ఫాలోస్ థాట్లో ఏం జరిగింది వీళ్ళు ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా వీళ్ళ నుంచి బయటకెళ్ళిపోయి ఆ ఫోటో అన్నట్టు బయటకెళ్ళిపోయింది ఎనర్జీస్.
చూడమని ప్రార్థన చేయాలి. మాస్టర్ చూ గారు ఫోటోలో ఉన్నారు కరెక్టే, కానీ నాలో ఉన్నారు అంటున్నాడు. భావం పెట్టుకుంటు ప్రార్థన చేస్తే ఎనర్జీస్ అన్ని వీడికి అలా ఆకర్షణ పడతాయి, వీడిలోకి వస్తాయి ఎనర్జీస్. తద్వారా వీడు చక్కటి హీలింగ్ అంటాడు వీడికి వస్తుంది. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రెండు సోలార్ సిస్టమ్స్ లోను వీడిని ఒక పర్ఫెక్ట్ బీయింగ్ వీడిని తయారు చేయడం అంటుంది. ఒకటి ప్రొటెక్షన్ అన్నారు, ప్రొటెక్షన్ ఇన్ ద పర్సనాలిటీ ది ఫార్మ్ ది సెల్ఫ్ కాన్షియస్ మ్యాన్ అన్నారు. బ్రింగింగ్ ఇన్ టు మేనిఫెస్టేషన్ దేర్ బై ద హిడెన్ మ్యాన్ ఆఫ్ ది హార్ట్ ది క్రైస్ట్ విత్ ఇన్ ది సోల్ ద గ్రూప్ కాన్షియస్ మ్యాన్. ఇవన్నీ వీళ్ళు చక్కగా మేల్కొల్పింపడ్డం అంటున్నది ఈ సోలార్ సిస్టమ్ యొక్క కార్యక్రమం. అంటే ఇది అది ఒకే రకమైనటువంటి పదార్థంగా కనిపిస్తుంటుంది, కానీ ఈ పదార్థంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే ది హార్ట్ అన్నారు, ది హిడెన్ మ్యాన్ ఆఫ్ ది హార్ట్ అన్నారు. సో వీడిని హృదయం అంటున్నది, వీడు చక్కగా వికసించి వాడి లోపల ఉన్నటువంటి క్రైస్ట్ విత్ ఇన్ అంటున్నది ఎప్పుడు సాధన చేయాలి బాగా, అది ఫస్ట్ అది. సో అది సాధన చేస్తుంటే మీలో ఉండేటువంటి ధైర్యం కానీ మీలో ఉండేటువంటి భావాలు కానీ చాలా ఇది అవుతాయి, హై ఎనర్జీ అలా ఫ్లో అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎంత పూజ చేసినా ఎంత చేసినా ఒక దేవుడు అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ పూజ చేస్తున్నాను పోయింది, మొత్తం మీలోంచి ఎనర్జీస్ అన్నీ కూడా అలా బయటకు వెళ్ళిపోతాయండి. దేవుడు అక్కడ కాదు నాలో ఉన్నాడు అంటున్నాడు పెట్టుకుని మనం కేశవ స్వాహ అని అన్నాం. అప్పుడు మీరు పొందేటువంటి ఎనర్జీస్ చాలా డిఫరెంట్. అదే పూజ దేవుడు నా హృదయంలో ఉన్నాడు అంటుంటే మీరు పూజ చేయండి, అది తేడా రెండింటికి, చాలా తేడా ఉంటుంది రెండింటికి. వాట్ విల్ బి ద ఆబ్జెక్ట్ అండ్ ది కన్సమేషన్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది కార్డినల్ క్రాస్ డ్యూరింగ్ ద నెక్స్ట్ సోలార్ సిస్టమ్ ఈస్ హిడెన్ ఇన్ ద రెవల్యూషన్ విచ్ కమ్స్ టు ద మ్యాన్ హూ హ్యాస్ టేక్ ద థర్డ్ ఇనిషియేషన్. అది కార్డినల్ క్రాస్లో వలన నెక్స్ట్ సోలార్ సిస్టమ్లో ఏర్పడేటువంటి సాధన విషయాలు ఇవన్నీ కూడా ఎవరికి దర్శనానికి నిలుస్తాయంటే థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకున్న వాడికి కార్డినల్ క్రాస్ యొక్క రహస్యాలు ఇవన్నీ చక్కగా తెలుస్తాయి. అంటే ఏంటంటే వాడు సోల్ ఆస్పెక్ట్గా పరిపూర్ణంగా విచ్చుకున్నవాడు, థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకున్నవాడు. సో సోల్ ఆస్పెక్ట్ దర్శనంగా నిలిచినటువంటి వాడు స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడానికి వాడు కార్యక్రమం స్టార్ట్ అవుతున్నాడు అక్కడ. సో వాడికి కార్డినల్ క్రాస్ యొక్క రహస్యాలు వాడికి చక్కగా తెలుస్తాయి. ఇట్ ఈస్ కనెక్టెడ్ న్యాచురల్లీ విత్ ది స్పిరిట్ ఆర్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ ఆర్ విత్ ద మొనాడ్ అండ్ విత్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డివైన్ కాన్షియస్నెస్. దేంతో అనుసంధానం చెందుతుంది, ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ స్పిరిట్ ఆస్పెక్ట్ అన్నారు, స్పిరిట్ని లేదా ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ అన్నారు ఆర్ విత్ ద మొనాడ్ అన్నారు. వీటితోటి వీటికి అక్కడ కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా హెడ్ ఆఫీస్ అంటే స్టేట్ హెడ్ ఆఫీస్ తోటి వీడు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది, స్టేట్ నుంచి సెంట్రల్ తోటి వీడు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. అది అంటే ఎ మ్యాన్ హ్యాస్ హౌవర్ టేకెన్ దిస్ ఇనిషియేషన్ హీ ప్రాఫిట్స్ నాట్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ ఐ కుడ్ టెల్ హిమ్ ఇన్ దిస్ కనెక్షన్. అంటిల్ ఎ మ్యాన్ హ్యాస్ హౌవర్ టేకెన్ దిస్ ఇనిషియేషన్, ఇది థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అవ్వనిదే ఈ హయ్యర్ ఆస్పెక్ట్ స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెంది దానివల్ల పొందేటువంటి విషయాలు అవన్నీ కూడా మీకు చెప్పిన అర్థమవుదండి అంటారు. మనం ఉన్నాం పిల్లవాడు 5th క్లాస్ 6th క్లాస్, వాడికి ఐఐటి టెక్స్ట్ బుక్ తీసుకోవడం పాఠాలు చెప్తున్నారు అనుకోండి, చాలా హయ్యర్ సబ్జెక్టు ఐఐటి మంచిదే, కానీ నీకు అర్థం కాదే. నువ్వు 10th క్లాస్ కనీసం నువ్వు పాస్ అయితే అప్పుడు ఐఐటి బుక్ ఏదైనా నీకు అర్థం చేయించడానికి వీలవుతుంది. అది ఆయన ఇక్కడ చెప్తున్నారు ఇన్ దిస్ కనెక్షన్ ఫర్ దిస్ ఇంపార్టేషన్ ఆల్సో వర్డ్స్ ఆర్ యూస్లెస్ అండ్ ఇన్ఫాక్ట్ డు నాట్ ఎగ్జిస్ట్ అది ఫర్ ఇట్స్ ఇంపార్టేషన్ ఆల్సో వర్డ్స్ ఆర్ యూస్లెస్ అంటే ఆ స్థితి అది ఇట్స్ అ ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అది అక్కడది. సో దాన్ని పదాల్లోకి తీసుకొచ్చి మీకు టీచింగ్స్ చేస్తాం అంటే కుదరదండి, అది కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్. అంటే మీకు అందుగురించి అక్కడ శ్రీకృష్ణుడి యొక్క ఇది మనం బృందావనం అంటే అక్కడ కూర్చోటి వీళ్ళందరికీ పాఠాలు చెప్పలేదు, ప్రజ్ఞ అంటే ఏంటి, మనస్సు అంటే ఏమిటి, ఇవి అంటే ఇవన్నీ పాఠాలు లేవు, ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది అన్నట్టు. ఆ ఆ స్థితికి సంబంధించిన టీచింగ్స్ ఇవన్నీ కూడా అందుగురించి వాటికి పదాలతో యూజ్ లేదండి అని చెప్పి. సో ఐ హావ్ టోల్డ్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ వెర్గో ఇస్ రికార్డెడ్ బై ది ఇస్టాటిక్ టీచర్స్ ఆఫ్ ది హైరార్కి టు బి ఐడెంటిఫైడ్ విత్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ విత్ ద మదర్ ప్రిన్సిపల్ అండ్ ఈస్ బిలీవ్డ్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ది ఎనర్జీ డెవలప్డ్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఫస్ట్ సోలార్ సిస్టమ్. అందుగురించి కండెన్ ఏమన్నారు, మదర్ ఆస్పెక్ట్ అన్నారు, దిస్ ఇస్ ద థర్డ్ ఆస్పెక్ట్. సో దిస్ ఇస్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఆర్ ది మదర్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ విత్ ద మదర్ ప్రిన్సిపల్ అండ్ ఈస్ బిలీవ్డ్ టు బి ద డైరెక్టర్ ఆఫ్ ఎనర్జీస్. ఎనర్జీస్ అన్నీ కూడా డైరెక్ట్ అవ్వబడుతున్నాయి ఇక్కడికి, డైరెక్ట్గా వెర్గోలోకి
లేదా వెర్గోలో ఉన్నటువంటి చోట్ల ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా డైరెక్ట్ అవ్వబడుతూ ఉంటాయి. ఆ చోట్ల ఉన్న ఎనర్జీస్ వీడికి ఒక చక్కటి డైరెక్షన్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అయి ఉండేటువంటి రాశి ఏమిటంటే కన్యారాశి. ఈ రాశి కింద ఫస్ట్ సోలార్ సిస్టమ్ నుంచి ఇక్కడి దాకా ఎనర్జీస్ అన్నీ కూడా కన్యారాశికి చక్కటి అనుసంధానం చెంది ఉన్నాయి. చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా కన్యారాశితో, ఎందుకంటే కన్యలో ప్రారంభమైనటువంటి దిస్ ఇస్ ద మదర్ ఆస్పెక్ట్, దిస్ ఇస్ ద థర్డ్ ఆస్పెక్ట్. ఇక్కడి నుంచి చూడు ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ సిస్టంలోకి అడుగు వేయాలి, తర్వాత ఫస్ట్ సోలార్ సిస్టంలోకి వెళ్ళాలి, ది స్పిరిట్ ఆస్పెక్ట్. సో దానిలోకి వెళ్ళాలంటే థర్డ్ ఆస్పెక్ట్లో వీటి సాధన అటువంటి చక్కగా సాగాలి వీటికి. ది మదర్ ప్రిన్సిపల్ ఈస్ బిలీవ్ టు బి ద డైరెక్టర్ ఆఫ్ ది ఎనర్జీస్ డెవలప్డ్ అండ్ రికగ్నైజ్ ఇన్ ద ఫస్ట్ సోలార్ సిస్టమ్. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ఇన్ దిస్ సోలార్ సిస్టమ్ దట్ వర్గో ఈస్ సబ్జెక్టెడ్ ప్రొడామినెంట్లీ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ రే ఎనర్జీస్ త్రూ జూపిటర్ మూన్ అండ్ మెర్క్యూరీ ఫోర్త్ రే అండ్ నెప్ట్యూన్ సిక్స్త్ రే. అది సో అందు గురించి ఇక్కడ ఏమని చెప్పారంటే చాలా చక్కటి రహస్యం ఇచ్చారు, జాగ్రత్తగా చేసుకొని. వెర్గో ఈజ్ సబ్జెక్టెడ్ ప్రొడామినెంట్ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సెకండ్, ఫోర్ సిక్స్, 2, 4, 6 ఎనర్జీస్. సో వెర్గోలో సెకండ్ రే, ఫోర్త్ రే, సిక్స్త్ రే ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి. ఈ ఎనర్జీస్ ఇవి సెకండ్ రే ఎనర్జీ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది త్రూ ది జూపిటర్, ఫోర్త్ రే ఎనర్జీస్ త్రూ మూన్ అండ్ మెర్క్యూరీ అన్నారు, సిక్స్త్ రే ఏమో త్రూ నెప్ట్యూన్ అని చెప్పారు. సో ఈ 3 ఎనర్జీస్ వీడికి అందాయి, కానీ వీడికి ది నెక్స్ట్ దట్ ఈస్ ది స్పిరిట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ది ఫస్ట్ రే ఎనర్జీ. ఈ ఫస్ట్ రే ఎనర్జీ అంటే రహస్యం ఒకటి చెప్తున్నారు ఇప్పుడు మనకి. ద మూన్ అండ్ మెర్క్యూరీ టుగెదర్ ఇండికేట్ ది యాక్టివిటీ, అది సిక్స్త్ రే అండ్ నెప్ట్యూన్ సిక్స్త్ రే. ద మూన్ అండ్ మెర్క్యూరీ టుగెదర్ ఇండికేట్ ది యాక్టివిటీ ఆఫ్ ది హయ్యర్ అండ్ లోవర్ మైండ్ అండ్ ఆర్ దేర్ ఫోర్ రిలేటెడ్ టు ద థర్డ్ రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. సో మూన్ అండ్ మెర్క్యూరీ ఏమో ఏం చేస్తున్నారు, ద ఇండికేట్ ది యాక్టివిటీ ఆఫ్ ద హయ్యర్ అండ్ లోవర్ మైండ్. సో మూన్ అండ్ మెర్క్యూరీ ఫోర్త్ రేకి సంబంధించినవి, బట్ దేర్ యాక్టివిటీ చూసి ఇట్ బిలాంగ్స్ టు ద యాక్టివ్ ఇంటెలిజెన్స్. అంటే చోట్ల అంటే ఫోర్త్ రే ఎలాగ థర్డ్ రే ఎలాగ అంటుంది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఎట్లా అంటే అనగా ఫోర్త్ రే ఈజ్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. సో వీడికి మనస్సు వీటన్నిటిలోనూ ఒక సాధన అటువంటి చక్కగా ఏర్పాటు చేసి కండలో ఉన్నటువంటి వాడికి హయ్యర్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడం, మెర్క్యూరీ ఏ రకంగా ఇది చేస్తున్నామని మనం చదువుకున్నాం లాస్ట్ 2-3 క్లాసెస్. సో అలాగే మూన్ ఇవన్నీ మనకు చెప్పారు. సో హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ ద్వారా అంటే వీడికి ఇక్కడ ఉన్నటువంటి వాడికి సాధన అటువంటి సాగుతూ ఇప్పుడు పైకి పెడుతూ ఉన్నప్పుడు వీడికి ఫోర్త్ రే ఆస్పెక్ట్ అటువంటిది లింకప్ ఏర్పడడంలో ఈ 2 గ్రహాలు చాలా చక్కటి సహకారాన్ని ఇస్తూ, తద్వారా వీడికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ మెర్క్యూరీ అండ్ మూన్ వీడికి ఇందాక చెప్పినటువంటి 9 రాశుల్లో ప్రయాణించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు. అంటే మనం గుర్తుండే మనం 4 సైన్స్ మనకు చెప్పారు, మూన్ చెప్పినాము, ఆ 4 సైన్స్ తోటి మనకు చక్కటి లింకప్ ఏర్పడుతుంది ఈ మూన్ ద్వారా. సో ఈ ప్రయాణాన్ని ఏమన్నారంటే దిస్ ఇస్ ద ఫోర్త్ రే అన్నది ప్రయాణాన్ని, దాన్ని థర్డ్ రే అని ఇక్కడ ఎందుకు చెప్తున్నారు యాక్టివ్ ఇంటెలిజెన్స్ అని చెప్పడం ఎండ్లో ఏంటంటే ఇట్ ఈస్ ద లోవర్ అండ్ హయ్యర్ మైండ్ అని చెప్పారు ఇక్కడ. సో కన్నెలో ఉన్నటువంటి వాడికి లోవర్ మైండ్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నప్పుడు వాడికి హయ్యర్ మైండ్ తోటి అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి ఇదంతా కూడా థర్డ్ రే అంటే వాడిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, వాడు పొందినటువంటి జ్ఞానం అంటున్నది ఈ మూన్ అండ్ మెర్క్యూరీ వీడికి, అంటే వీడిలో ఉన్నటువంటి మనస్సు, వీడిలో ఉన్నటువంటి బుద్ధి, ఈ 2 కూడా చక్కటి అనుసంధానం చెంది ఉండడం చేత వాడు పొందినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా వాడికి సాధనకు వినియోగంలోకి రావాలి. వాడికి ఆ వినియోగంలోకి రావడానికి ఇక్కడ ఏమన్నారు అంటే థర్డ్ రే ఆస్పెక్ట్ అన్నారు. సో థర్డ్ రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ విచ్ కంట్రోల్డ్ ది ఫస్ట్ సోలార్ సిస్టమ్. అదే సో ఈ 2 కూడా పరిపూర్ణంగా వీడికి మూన్ అండ్ మెర్క్యూరీ అనేటువంటి ఒక అనుగ్రహం వీడికి పరిపూర్ణంగా అందడం చేత ఏమవుతుందంటే వీడి థర్డ్ రే ఆస్పెక్ట్ అంటే వీడి మనస్సు, వీడి బుద్ధి, ఈ 2 కూడా వీడికి ఈ థర్డ్ రే ఆస్పెక్ట్లో వీడికి కావాల్సినటువంటి వికాసాన్ని అందిస్తుంది. తద్వారా వీడు ఫస్ట్ సోలార్ సిస్టమ్ అది దేనికైతే ఏర్పడిందో దాని యొక్క విషయం వీడికి చక్కగా దర్శనాన్ని నిలుస్తుంది అన్నప్పుడు. దేర్ ఇస్ అంటే ఇక్కడ ఏంటంటే విషయం మనకి దర్శనానికి నిలుస్తుంది ఇవన్నీ ఏంటంటే మనకి ఈ ఇంటెలిజెన్స్ అంటున్నది, లేదా మనం వేదం తీసుకున్నా సరే వేదంలో చెప్పబడినటువంటి హాస్యాలు ఇవన్నీ కూడా చక్కగా వీడు చదువుకోవడం చేత అక్కడ ప్రధానంగా పనిచేసేటువంటి ఏంటంటే ఈ 2 ప్లానెట్స్ మూన్ అండ్ మెర్క్యూరీ. వీడు ఇవన్నీ చదువుకోవడం చేయడం చేత చోట్ల ఉన్నటువంటి సద్గ్రంథాలు ఇవన్నీ చదువుకోవడం చేత వీళ్ళు ఏంటంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటుంది పరిపూర్ణంగా పిచ్చుకుంటుంది.
ఈ ఇంటెలిజెన్స్ అంటే మెచ్చుకోవడం చేత వీడికి ఏమవుతుందంటే, వెనక ఫస్ట్ సోలార్ సిస్టమ్ అంటే ఇంత ఇప్పుడు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ కన్నా ముందు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్, దాంట్లో అది ఏర్పడినటువంటి విషయం అంటే అసలు సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడింది ఏమిటి, ఈ విషయాలన్నీ చక్కగా తెలుస్తాయి. అంటే సృష్టి అంటున్నది ఎలా దిగువచ్చింది అంటున్నది, అంటే వీడికి కథగా కాకుండా వీడికి దర్శనం అవ్వాలి వీటి లోపల. అందుకే దర్శనం అవడానికే మనకి ఎసోటరిక్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఊటీలో చెప్పుకున్నటువంటి క్లాసెస్లో మేడం గారు వాటికి నేను మనలో ఉన్నటువంటి పొరలకి ఉండేటువంటి అనుసంధానం ఇచ్చారు మనకు అక్కడ. సో వీటిని ఈ రకంగా వీడు అనుసంధానం చెందుతూ వీడు ధ్యానం చేసుకుంటూ వస్తే మూన్ అండ్ మెర్క్యూరీ అంటే గ్రహాలు అంటే వీడి యొక్క మనస్సు, వీడి యొక్క బుద్ధి చోట్ల ఉన్నటువంటి ప్లానెట్స్ ఇవి. ఇవి వెర్గో ద్వారా వీడికి ఒక చక్కటి విషయాన్ని అందించి తద్వారా చోట్ల ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంటే దాంట్లో వీడు పరిపూర్ణంగా విచ్చుకునేటట్టు సహాయపడతాయి. అది సో కాన్సిక్వెంట్లీ ఓన్లీ వన్ ప్లానెట్ దేర్ ఫోర్ అది దేర్ ఈస్ కాన్సిక్వెంట్లీ ఓన్లీ వన్ ప్లానెట్ వల్కాన్ విచ్ ఈస్ డిస్టింక్ట్లీ అండ్ ప్యూర్లీ ఫస్ట్ ఎనర్జీ. దీస్ ఆర్ పాయింట్స్ విచ్ అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజర్స్ విల్ లేటర్ ఎలాబరేట్ బట్ విచ్ అట్ ద ప్రజెంట్ టైం మీన్ లిటిల్. సో ఈ రెండు కూడా మీకు మూన్ అండ్ మెర్క్యూరీ ఇండికేట్ ది యాక్టివిటీ ఆఫ్ ది హయ్యర్ అండ్ లోవర్ మైండ్ అండ్ ఆర్ దేర్ ఫర్ రిలేటెడ్ టు ద థర్డ్ రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ విచ్ కంట్రోల్డ్ ది ఫస్ట్ సోలార్ సిస్టమ్. దెర్ ఈస్ కాన్సిక్వెంట్లీ ఓన్లీ వన్ ప్లానెట్ విచ్ కంట్రోల్డ్ ది ఫస్ట్ సోలార్ సిస్టమ్ అన్నారు. ఫస్ట్ సోలార్ సిస్టమ్ని ప్రధానంగా యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటున్నది అంటే వాళ్ళు మనస్సు బుద్ధి రెండు మనస్సు పరంగా వాళ్ళు అసలు పిచ్చుకోవడం అంటే మనస్సు అంటున్నది ఎప్పుడైతే వచ్చిందో మనకి అప్పుడు నేను నాది ఇది నా ఇల్లు నేను దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ వస్తువు నాది ఇలాంటి భావాలన్నీ వాళ్ళు చక్కగా వికసించడం వాటిలో పరిపూర్ణంగా వాళ్ళు పిచ్చుకోవడం అంటుంది జరిగేటువంటి ఆస్పెక్ట్ అంతా కూడా ఫస్ట్ సోలార్ సిస్టమ్. సో ఈ రెండు గ్రహాలు కూడా ఆ రకంగా పనిచేశాయి. దీనివల్ల ఏమైంది థర్డ్ సోలార్ సిస్టమ్ థర్డ్ ఆస్పెక్ట్ ఆర్ థర్డ్ రే అన్నటువంటిది ఏం చేస్తుంది ఫైనల్గా అంటే ఫస్ట్ రే తోటి అనుసంధానం జనరేట్ చేస్తుంది. దీనిలో ఎప్పుడైతే వీడు పాస్ అయ్యాడో థర్డ్ రే నుంచి సెకండ్ రేకి వెళ్ళాడు వీడు, ఫస్ట్ రేకి వెళ్తాడు. ఫోర్త్ రేలో పరిపూర్ణత సాధించిన వాడు సెకండ్ రేకి వెళ్తాడు. సిక్స్త్ రేలో పరిపూర్ణత సాధించిన వాడు ఫోర్త్ రేకి వెళ్తాడు. 4, 2, 4, 6 ఈ మూడు ఒక లింకప్, 1, 3, 5, 7 ఈ నాలుగు ఒక లింకప్. అందుగురించి థర్డ్ రేలో పరిపూర్ణత సాధించిన వాడు నెక్స్ట్ దేనికి వెళ్తాడంటే వల్కాన్ అన్న ఫస్ట్ రే. ఫస్ట్ రే ఆస్పెక్ట్ ఇస్ వల్కాన్. సో ఈ రెండు గ్రహాల యొక్క సమ్మిశ్రమ ఈ యాక్టివ్ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే ఇదంతా దేనికైతే ఏర్పడిందో ఆ విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందుతాడు. సో దాని వల్ల అంటే వల్కాన్ అన్నారు ఆ గ్రహం అక్కడ పనిచేస్తున్నట్టు గ్రహం విచ్ ఈస్ డిస్టింక్ట్లీ అండ్ ప్యూర్లీ ఫస్ట్ రే ఎనర్జీ. సో వల్కాన్ అనేటువంటిది ఫస్ట్ రే ఎనర్జీకి సంబంధించినటువంటిది. సో ఇట్ ఈస్ మోర్ మీరు డిస్ట్రక్టివ్ సైడ్ అంటే వీటిలో అవసరం లేనిదంతా ఇదేసి చక్కగా ఉన్నటువంటి వెలుగుని లేదా చోట్ల ఉన్నటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ని చక్కగా వీడు దర్శించుకోవడానికి కావాలంటే ఏర్పాటు అంతా కూడా వల్కాన్ చేసి పెడుతున్నట్టు. సో దీని గురించి ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్లోకి వస్తే మీకు అవన్నీ తెలుస్తాయండి. అందుగురించి ఇక్కడ ఇంతకంటే నేను ఎక్కువ చెప్పట్లేదని చెప్పి ఆయన నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నారు. దెర్ ఇస్ అనదర్ పాయింట్ ఇన్ కనెక్షన్ విత్ ది ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ విచ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ హియర్ బికాస్ ఇట్ ఎంఫసైజెస్ అగైన్ ద సింథటిక్ పొజిషన్ ఆఫ్ వెర్గో అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ మేజర్ ఫోకల్ పాయింట్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ ద ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అన్న. సో వెర్గో ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ మేజర్ ఫోకల్ పాయింట్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ది ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ వాళ్ళు మానవులకి చక్కటి సాధన అంటున్నది అందిస్తున్నటువంటి వాళ్ళు. అంటే ఏమాత్రం కొంచెం ప్రేయర్ మీద ఇష్టత అంటున్నది ఉన్నటువంటి వాడికి ఇగో పలానా చోట్ల గురుకులు జరుగుతున్నాయి వీలైతే వీళ్ళు అంటున్న భావం వాళ్ళ లోపల నుంచి కలిగేట్లే చేసి పెడుతున్న వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. సో తద్వారా ఏమవుతుంది ఇదంతా కూడా వెర్గోలో జరుగుతూ ఉండేటువంటి సాధన ఇదంతా కూడా వాడికి. ఒకసారి ఒక చోట గురుపూజలు అటెండ్ అయ్యాడు ఇంకో చోట గురుపూజలు అటెండ్ అవుతాం అంటున్న భావం వాళ్ళలోంచి కలుగుతుందా లేదా కలుగుతోంది. అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి దేవతల్ని లేదా వెలుగులను అన్నారంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. సో వాళ్ళు వెర్గో ద్వారా కన్యారాశి ద్వారా వాళ్ళు పనిచేస్తున్నారు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. జూపిటర్ రూల్స్ 4 సైన్స్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ రిప్రజెంట్స్ ఏ డిఫరెంట్ ఎలిమెంట్ అవుట్ ఆఫ్ ది 4 విచ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్స్ ఇన్ ద 3 వరల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ ద ఫాలోయింగ్ టాబ్యులేషన్ విల్ మేక్ ద సమ్ వాట్ క్లియర్. సో 4 సైన్స్లో ఇవి జూపిటర్ అటువంటిది పనిచేస్తూ
జూపిటర్ అటువంటిది వీళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క రకంగా వాళ్ళు అప్లిఫ్ట్మెంట్ అటువంటిది తీసుకొస్తాం. సో ఫోర్త్ క్రియేట్ హైరార్కీ అటువంటిది పనిచేస్తున్నారు కదా కన్యలో. తర్వాత జూపిటర్ రూల్స్ ఫోర్ సైన్స్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ రిప్రజెంట్స్ ఏ డిఫరెంట్ ఎలిమెంట్. జూపిటర్ ప్రధానంగా నాలుగు రాసుల్లో పనిచేస్తుంది, అంటే చెప్పినటువంటి 9 రాసుల్లో 4 రాసుల్లో జూపిటర్ యొక్క అనుగ్రహం అటువంటిది పనిచేస్తుంది. వాటి రేస్ అంటే 4 రాసుల యొక్క గైడ్ అనుకోండి మీరు, అవి టెక్స్ట్ బుక్స్ అయితే ఇవి గైడ్. ఈ గైడ్ అంటున్నది ఈ గురుగ్రహం, 4 రాసులకు సంబంధించినటువంటి గైడ్. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క విధానం అంటే టీచింగ్ అంటున్నది జూపిటర్ ఇస్తారు. 4కి సంబంధించినది ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, ఏదో తెలుగు, ఇంగ్లీష్, ఈ 4 కూడా ఒకటే టీచర్ ఆల్ ఇన్ వన్ గా టీచ్ చేస్తున్నారు, ఒకటే బుక్. కానీ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఇది అది ఒకటే కాబట్టి ఫిజిక్స్ తీసుకొచ్చి కెమిస్ట్రీలో రాసేసి, కెమిస్ట్రీ తీసుకొచ్చి ఇంగ్లీష్లో రాసేయడంగా ఉంటే అది బుక్ అది ఆల్ ఇన్ వన్ అవ్వదు. అది ఎందుకు పనికిరాని బుక్ అయిపోయింది. అది ఎట్లాగో జూపిటర్ ప్లానెట్ ఈజ్ హెల్పింగ్ అస్ హూ ఈజ్ టేకింగ్ సాధన ఇన్ వెర్గో ఇన్ 4 ఆస్పెక్ట్స్. అది ఏమిటో ఇప్పుడు చెప్తున్నా. నెంబర్ 1 ఈజ్ వెర్గో ఎర్త్ హిడెన్ క్రైస్ట్ ఉన్నారు, వాడు లోపల ప్రతి వాళ్ళలోనూ హిడెన్ క్రైస్ట్ ఉన్నాడు. వాడిని అంటే లోపల ఉంటుంది, వాడిని దర్శింపజేసేట్టుగా చేసి పెడుతున్నది ఏమిటంటే ప్లానెట్ అంటే జూపిటర్ ఇన్ వెర్గో ఆ రకమైనటువంటి సాధనిస్తాను. నెక్స్ట్ ఏమన్నారు పైసెస్, పైసెస్ ఏం చేస్తుంది వాటర్లో, వాటర్ ఆస్పెక్ట్ కదా పైసెస్. అక్కడ హిడెన్ సేవియర్, ఇక్కడ సేవియర్ ఎలా ఉన్నాడు హిడెన్గా ఉన్నాడు వాళ్ళలో. ఆ సేవియర్ ఆస్పెక్ట్ అంటున్నది పరిపూర్ణంగా ఎక్స్ప్రెషన్లోకి తీసుకొచ్చి వాడిని సేవియర్గా చేయవలసినటువంటి సాధనకి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెడుతున్నది పైసెస్లో గురుగ్రహమే. సో పైసెస్ గురించి చదువుకున్నప్పుడు అక్కడ మనకి జూపిటర్ ఏ రకంగా అక్కడ హెల్ప్ చేస్తుందో మనకి చెప్పారు. సో జూపిటర్ అక్కడ అది. అలాగే నెక్స్ట్ ఆక్వేరియస్, ఆక్వేరియస్లో వచ్చి దట్ ఈస్ ఫైర్ ఆస్పెక్ట్, హిడెన్ మాస్టర్ అన్నారు అక్కడ, హిడెన్ మాస్టర్. తర్వాత సారీ సాజిటేరియస్, సాజిటేరియస్లో వచ్చేటికి ఫైర్ ఆస్పెక్ట్ అది, అక్కడ హిడెన్ మాస్టర్ అన్నారు. ఆక్వేరియస్లో వచ్చేటికి ఎయిర్ అన్నారు, హిడెన్ సర్వర్ అన్నారు. సో హిడెన్ క్రైస్ట్, హిడెన్ సేవియర్ అంటే కన్య, మేనం, ఈ రెండు ఎదురెదురుగా ఉన్నాయి. సో వీటిలో హిడెన్ క్రైస్ట్ ఉన్నాడు, అక్కడేమో హిడెన్ సేవియర్ అన్నారు వాడిని. సాజిటేరియస్, ఆక్వేరియస్ ఈ రెండిట్లోనేమో హిడెన్ మాస్టర్, హిడెన్ సర్వర్ అన్నారు వాడిని. సో ఈ 4 కూడా 4 తత్వాలకు సంబంధించినటువంటిది. జూపిటర్ రూలర్ అండ్ ది కన్వేయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. సో జూపిటర్ ఏం చేస్తారంటే వీడిలో ఎక్స్పాన్షన్ అంటే తీసుకొస్తాయి. 4 రాసులు వీడు ఎప్పుడైతే వాటిలోకి వెళ్ళాడో ఆ రాసుల్లోకి సాధనలో, అక్కడ వీడికి జూపిటర్ కావాల్సినటువంటి ఎక్స్పాన్షన్ అంటే తీసుకొస్తారు. అంటే ఏంటంటే ఉదాహరణ గురు పూజకు వచ్చాడు అనుకోండి, మొదటి సంవత్సరంలో గురు పూజకు వచ్చి వాడు కూర్చున్నాడు ఊరికి, ఏదో ప్రవచనాలు అనేవి విన్నాడు బాగా. వాడు లోపల ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఒక జూపిటర్ అటువంటి విత్తనం వాళ్ళు పడింది. సో వెర్గోలో ఉన్నాడు వాడు, వెర్గోలో ఉన్నటువంటి జూపిటర్ వాడికి అక్కడ ఏం చేశాడు, గురు పూజలు పొద్దు నుంచి రాత్రి దాకా చక్కగా చెప్పేటువంటి ప్రవచనాలు అన్ని చక్కగా వినేటట్టు చేశాడు. సో ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడా వాడు చాలా ఆకర్షణగా నిలిచాయి, బాగుంది. నెక్స్ట్ వీడు ఇక్కడ నుంచి కన్య నుంచి వీడు ధనస్సుకి వెళ్ళాడు, ధనస్సుకి వెళ్ళినాడు గురు పూజలు అటెండ్ అయ్యాడు. వాడు ఏం చేశాడు నెమ్మదిగా గురు పూజలు అటెండ్ అయ్యాడు. లాస్ట్ టైం వీడు వడ్డించారు కదా వాళ్ళతో, నమస్కారం సార్ బాగున్నారా అని వీడు పలకరించాడు. వాళ్ళు వీడు పలకరించారు, అంత బాగుంది సార్. వీడు వాడిని అడుగుతారు సార్ నేను నేను కూడా ఉన్నా ఇక్కడ సర్వీస్ చేయొచ్చు అంటే చేయొచ్చు సార్ మీరు కూడా రండి మీరు కూడా వడ్డించండి అని వాడు అంటాడు. బట్ నెక్స్ట్ గ్రూప్ వేలకు వచ్చేసరికి 1 ఆర్ 2 ఇయర్స్ అయ్యాడు వాడు చక్కటి వాలంటీర్ అయిపోయి వాడు చక్కగా అక్కడ వడ్డించడం అంత చేశాడు. చాలా థ్యాంక్స్ సార్ మీరు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారన్నాడు. అది అయిపోయింది. సో అక్కడికి వచ్చి హిడెన్ మాస్టర్ అయ్యాడు వాడు. నెక్స్ట్ ఆక్వేరియస్కి వచ్చేటికి వీడు హిడెన్ సర్వర్ అయిపోయాడు. అంటే ఏంటి ఈసారి ఇంకా వీడు బాగా పరిచయం అయిపోయింది. ఎక్కడ ఏ పని ఉన్నా సరే వీడు గురు పూజలకు అని వచ్చినటువంటి వాడు వేరే ఊరు నుంచి, ఈ సంవత్సరం గురు పూజలకు వచ్చినట్టు బయట అక్కడ నుంచి ఒక కిరాణా సామాన్లు ఒక కూరలు ఏవో తీసుకురావాలి, పొద్దున్న నుంచి రాత్రి అక్కడే తిరిగాడు. గురు పూజలు అసలు లేనే లేడు వీడు, అసలు అతను గురు పూజలు లేకుండా అయిపోయాడా? లేదు, గురు పూజలకు సంబంధించిన పనే అక్కడ లేకపోయినా ఎక్కడ ఏ పని ఉన్నా సరే వీడు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడే కూర్చుని ఉండాలి అంటున్న భావం వీళ్ళు లేదు. దాని అన్నారు హిడెన్ సర్వర్ అన్నారు. అది అది అందిస్తున్నాడు. అంటే ఎంత ఎక్స్పాన్షన్ అటువంటిది ఇచ్చేసిందో చూడండి. ఇంకా కొన్నాళ్ళేడుకి ఏమండి నమస్కారం అండి మా ఊర్లో కూడా మేము గురు పూజలు పెట్టుకోవచ్చు అన్నాడు. ఆ ఊర్లో గురు పూజలు స్టార్ట్ చేసేస్తాడు, గురు పూజ చేసేస్తాడు. అది హిడెన్ సేవియర్ అయితే.
ఈ రకంగా వీటిలో ఈ నా గురుగ్రహం అంటున్నది ఈ నాలుగు స్థితులుగా విడిగి చక్కటి ఎక్స్పాన్షన్ అంటుంటే తీసుకుంటుంది అంట. అది ఇక్కడ ఇవ్వండి, ఇన్ దిస్ సైన్ వెర్గో ది ప్లేస్ అండ్ ది మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ ఆఫ్ పారమౌంట్ ఇంట్రెస్ట్. అది సో అదంతా ఏంటంటే వెర్గోలో వెర్గో వీడికి అటువంటి అనుగ్రహం ప్రసాదిస్తున్నాడు. అది ఇక్కడ వెర్గో యొక్క బ్యూటీనెస్ వీడిలో అంతటి చక్కటి. అంటే వేరే రాసుల్లో ఉంటే అది రాదు అంత వీడికి. వెర్గోలో ఉన్నాడు కాబట్టి ఒకదాని నుంచి ఇలా లింకప్ అయిపోయాడు. ఇది చిన్నది అండ్ ద మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ అన్నారు. త్రూ ద మోస్ట్ ఎక్సాల్ట్ రేక్ ఇన్ ఇంప్లికేషన్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అది మెర్క్యూరీ ఈస్ ఎగ్జాల్టెడ్ ఇన్ దిస్ సైన్ బికాస్ ద మదర్ ఈస్ నెసర్లీ రూల్డ్ బై హర్ సన్. మెర్క్యూరీ ఈస్ ఎగ్జాల్టెడ్ ఇన్ దిస్ సైన్, ఇక్కడ బుధుడు ఇక్కడ ఎగ్జాల్టేషన్గా చెప్పారు కన్యలో. బికాస్ ద మదర్ ఈస్ నెసర్లీ రూల్డ్ బై హర్ సైన్, ఇక్కడ మదర్ ఈస్ రూల్డ్ బై సన్. ద సన్ ఆఫ్ మైండ్ హూ ఈస్ ఆల్సో ది సన్ ఆఫ్ గాడ్, హూ ఈస్ ఆల్సో సన్ ఆఫ్ గాడ్ అన్నారు. సన్ ఆఫ్ మైండ్ అన్నారు వీళ్ళు. సో ఇది మదర్ నర్చర్స్ ది చైల్డ్ అని చెప్పి చెప్పుకున్నాం కదా మనం, అది పాయింట్ ఇక్కడ చెప్పారు మళ్ళీ. ఆఫ్ దిస్ సన్ షీ ఈస్ ద ప్రొటెక్టర్ అండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ డెవలప్మెంట్ అండ్ స్లోలీ అక్వైర్డ్ ఎక్స్పీరియన్స్. సో ఈ మదర్ ఏం చేస్తుంది, ఈ కుమారుడిని అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకుంది. వీడు ఎక్కడెక్కడో రోడ్డు మీదకి వెళ్ళండి, ఎవడు దానిలో ఎటు వెళ్ళిపోతాడో. అంటే తల్లి అస్తమానం, ఇంట్లో పిల్లవాడికి జాగ్రత్తలు అని చెప్పి పంపించగలదు, కానీ రోడ్లో వీడు ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ ఫ్రెండ్లతో వెళ్తున్నాడు, ఇవన్నీ అదంతా కూడా చక్కటి తల్లి అయితే నేను చెప్తున్నానండి. ఆవిడ ఇక్కడ వేస్తుందండి విత్తనం. వీడు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత, ఇళ్ళు దాటిన తర్వాత వీడు ఎటు వెళ్ళకూడదు అటు వెళ్ళాడు, ఎటు వెళ్ళాలో అటే వెళ్ళతాడు. అది జరుగుతుంది, అది దేని చేత జరుగుతుంది అంటే తల్లి వేసేటువంటి విత్తనంలో అంత మాధ్యం ఉంది. అందుగురించి తల్లులు ఎప్పుడు కూడా పిల్లల్ని కంటికి రెప్పలాలా, అంటే వాళ్ళకి భోజనం పెట్టామా, వాళ్ళ ఒళ్ళు బాగానే ఉందా, ఇంతవరకే కాదు వాళ్ళ యొక్క బిహేవియర్లో ఏమాత్రం ఇంత చిన్న చేంజ్ వచ్చినా తల్లి పసిగట్టేస్తారు. షీ హాస్ టు ఐడెంటిఫై ఇమీడియట్లీ అండ్ షీ హాస్ టు రెక్టిఫై హేమ్ విత్ హర్ వర్డ్స్. అంతే చాలు, ఇమీడియట్గా పిల్లవాడు మారిపోతాడు. అటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్లకుండా ఉండగలిగేటువంటి విషయం అంతా కూడా తల్లి ప్రసాదించారు వాడికి ఇచ్చేటువంటి టీచింగ్లో. ఎందుకంటే వాడు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏ ఫ్రెండ్తో కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా తెలుస్తుంది తల్లికి తెలియదు కదా, కానీ వాడు బిహేవియర్లో ఒక మార్పు అనేటువంటిది గమనిస్తుంది. నిన్న ఉన్నదానికన్నా ఇవాళ్ళలో వీళ్ళలో ఏదో మార్పు వచ్చింది, అందుగురించి ఆ మార్పు అనేటువంటిది వాళ్ళ నుంచి పోవాలి అంటే కనుక దానికి కావాలని టీచింగ్ ఇచ్చేస్తుంది తల్లి. ఇచ్చేసిన దాని యొక్క ప్రభావం నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే చూసేస్తుంది. సో అలా చూస్తూ పిల్లవాడిని చక్కగా కంటికి రెప్పలు అలా కాపాడుకుంటూ మనం తీసుకొస్తుంది. అలా చెప్పినప్పుడు తల్లిని అన్నారు, సోల్ అన్నారు, ఇక్కడ పర్సనాలిటీ అన్నారు కుమారుణ్ణి. అది ఇక్కడ విషయం. ఆఫ్ దిస్ సన్ షీ ఇస్ ద ప్రొటెక్టర్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ డెవలప్మెంట్ అండ్ స్లోలీ అక్వైర్డ్ ఎక్స్పీరియన్స్. మెర్క్యూరీ బీయింగ్ ది మెసెంజర్ ఆఫ్ ది గాడ్స్ అండ్ ద ఏజెంట్ ఆఫ్ దేర్ అప్లైడ్ కంట్రోల్ ఈస్ దేర్ ఫర్ ద ఏజెంట్ ఆఫ్ ది థర్డ్ ఆస్పెక్ట్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆఫ్ ది సెకండ్ ఆస్పెక్ట్ లవ్ విజ్డమ్ ఫ్రమ్ అనదర్. సో మెర్క్యూరీ బీయింగ్ ద మెసెంజర్ ఆఫ్ ది గాడ్స్ అండ్ ద ఏజెంట్ ఆఫ్ దేర్ అప్లైడ్ కంట్రోల్. సో మెసెంజర్ ఆఫ్ ది గాడ్స్, మెసెంజర్ ఆఫ్ ది గాడ్గా ఉన్నటువంటి వాడిని హీఈస్ మెర్క్యూరీ అన్నారు. సో ఈ మెర్క్యూరీగా ఉన్నటువంటి వాడికి పాదరక్షలకి రెక్కలు ఉంటాయి. చూస్తే మనం అదే విచిత్రం అందులో నాన్నగారు విశేష జ్ఞానాలు ఈ రహస్యం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందు గురించి దానికి చిహ్నంగానే మనం ఆ బొమ్మ వేసాం అందులో. సో పాదాలకి రెక్కలు ఉంటాయి వాళ్ళకి. సో మామూలుగా ఇక్కడ భుజాల దగ్గర రెక్కలు వేస్తారు అదొకటి, ఈ మెర్క్యూరీ పాదరక్షలకి రెక్కలు ఉంటాయి అన్నారు. అది అక్కడ ఉండేటువంటి రహస్యం మెర్క్యూరీకి. బికాస్ హీ ఈస్ ద హీ లిఫ్ట్స్ అస్, హీ లింక్స్ అస్, హీ ప్రొటెక్ట్స్ అస్, ఇవన్నీ చాలా ఉంటుంది మెర్క్యూరీ యొక్క ఇది. సో మెర్క్యూరీ అయిన ఉన్నారు, హీఈస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, పైన యొక్క దైవం యొక్క మెసేజ్ మనకి మెసేజ్ తీసుకొచ్చి ఇచ్చేటువంటి వాడే మనకి మెర్క్యూరీ. అంతే మన పురాణాల్లో ఆయన చెప్పినప్పుడు ఏమన్నారు, ఆయన్ని నారదుడిగా చెప్తారు మనకి పురాణాల్లో. బికాస్ హీఈస్ ద లింక్ బిట్వీన్ ది గాడ్ అండ్ ది సాధక. సో మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు. అండ్ ది ఏజెంట్ ఆఫ్ దేర్ అప్లైడ్ కంట్రోల్ ఈస్ దేర్ ఫర్ ద ఏజెంట్ ఆఫ్ ది థర్డ్ ఆస్పెక్ట్. ఈయన ఉన్నారు,
ఏజెంట్ ఆఫ్ ది థర్డ్ ఆస్పెక్ట్. వీడి ఆయన ఎవరి తాలూకా మనిషి? థర్డ్ ఆస్పెక్ట్ అంటే బుద్ధిలో చక్కగా సాధన చేసుకుంటున్నటువంటి వాడికి హయ్యర్ ఆస్పెక్ట్ లింకప్ ఇచ్చేటువంటి వాడు వాడు మెర్క్యూరీ. ఊరిన ఇక్కడక్కడ తిరిగేటువంటి వాడికి కాదు. నారదుల వారు అంత గురించి ఎవరికి ఉపదేశానికి ఇస్తారు? ఉపదేశం ఎవరికి ఇస్తారంటే వాళ్ళకి ఇస్తారు ఉపదేశం. ఎవరు పడితే వాడికి, అడిగితే వాడికి ఇవ్వరు ఉపదేశం. సంస్కృతికి అడిగితే ఉపదేశం ఇచ్చాడా ఇయ్యలేదే, ఈయనని చెప్పాడే. అదే దేవకి వసుదేవులు వాళ్ళకి వెళ్ళి ఉపదేశం ఇచ్చాడు ఆయన, వాల్మీకి వేదవ్యాసుడు ఇలా. సో ఆ ఆ స్థితిని మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు. ఈజ్ దేర్ ఫర్ ద ఏజెంట్ ఆఫ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ది సెకండ్ ఆస్పెక్ట్ ఫ్రమ్ అనదర్. సెకండ్ ఆస్పెక్ట్లో కూడా ఆయన్ని మెసెంజర్ ఆఫ్ గాడ్ చెప్తారు. సో ఈ మెర్క్యూరీ సెకండ్ ఆస్పెక్ట్లో చెప్పినప్పుడు లవ్ విజ్డమ్లో చెప్పారు. ఈ లవ్ విజ్డమ్ ఏం చేస్తుంది? లోవర్ని హయ్యర్కి లింక్అప్ అవ్వడానికి మధ్యలో ఉండేటువంటిది ఏంటంటే జ్ఞానం. సో ఈ జ్ఞానమే కదా వీడిని అక్కడికి తీసుకెళ్లేటువంటిది. సో లోవర్ మైండ్ హయ్యర్ మైండ్, సో యాక్టివ్ ఇంటెలిజెన్స్గా ఉంటున్నాడికి ఈ పురాణాలు ఆ పురాణాలు ఇవన్నీ చదువుకున్నాడు. ఇవన్నీ చదువుకున్నటువంటి వాటిల్లో ఉంటుంటే రహస్యాన్ని ఉపదేశంగా ఇస్తాడు పెద్దవాడు ఆయన నారదుడు వారు, లేదా ఇక్కడ మెర్క్యూరీ. అలా చెప్పినప్పుడు థర్డ్ ఆస్పెక్ట్ కాదు సెకండ్ ఆస్పెక్ట్ అని చెప్పాడు. వీడిని చోట్ల వీడికి ఉన్నటువంటి జ్ఞానం ఇదంతా కూడా వీడికి అర్థమయ్యి వీడికి ఇదంతా నిలబడేట్టుగా చేసి పెడుతున్నవాడు వాళ్ళలో ఉన్నటువంటి మనస్సు లేదా బుద్ధి ఇదే కారణం. లేకపోతే ఇదంతా ఎలా దర్శనం నిలుస్తుంది, ఇదంతా అర్థం అదే మనకి. ఎంత అర్థమయ్యేటట్టు చేసి పెడుతున్నవాడు కూడా వీళ్ళలో ఉన్నటువంటి మెర్క్యూరీ, మనలో ఉన్నటువంటి మెర్క్యూరీనే మనకి ఇదంతా మనకి చక్కగా క్లాస్ వింటున్నాం, చక్కగా బాగుంది, ఇదంతా మనకి ఒక ఇది తీసుకొచ్చి అందిస్తున్నటువంటి మెర్క్యూరీ. ఇదే మెర్క్యూరీ ఇంకొక ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు ఏం చేస్తుంది? పైన స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందేట చేస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే ఈ జ్ఞానము కాస్త కూడా విజ్డమ్, అంటే నాలెడ్జ్ కూడా విజ్డమ్గా టర్న్ అప్ అవ్వాలి. ఈ విజ్డమ్గా టర్న్ అప్ అయ్యి పైన వాటితో అనుసంధానం చెందేట్టుగా చేసి పెడుతున్నటువంటిది కూడా అక్కడ మెర్క్యూరీనే. ఇదంతా కూడా నాలెడ్జ్ వీడికి ఎక్వైర్ అయ్యేటట్టుగా చేసి పెడుతున్నది మెర్క్యూరీనే. నాలెడ్జ్ విజ్డమ్గా కన్వర్ట్ చేసి పైన వాటితో అనుసంధానం చెందినప్పుడు అప్పుడు దాన్ని సెకండరీ అన్నారు, దాన్ని ఇనీషియేషన్ అన్నారు. అక్కడ అక్కడ వాడికి ఇనీషియేషన్ ఇస్తారు. ఇక్కడ వీడికి లోవర్ లెవెల్ ఇవన్నీ కూడా అర్థం, ఇవన్నీ వీడు సాధనం అంటే వీడు తపస్సు కూర్చోడానికి కావాలన్నటువంటి ఏదైనా చేసి పెడతారు. అక్కడ కూడా సహాయం చేస్తాడు. సహాయం చేయకుండా డైరెక్ట్ అక్కడే టీచింగ్ అంటే కష్టం కదా మామ. అందుగురించి ఆయన క్రింద లోకాల్లోనూ తిరుగుతాడు, పై లోకాల్లోనూ తిరుగుతాడు అన్నటువంటిదిగా చెప్తారు మనకు నారదులు వారు. అందుగురించి రాక్షసులు ఉండేటువంటి ప్లేసుల్లోనూ ఆయన తిరుగుతుంటాడు. ఆయన రాగానే రాక్షసులు వాళ్ళందరూ లేచి నుంచి రండి మునివరా అంటూ కూర్చోబెట్టుకోవడం అంతా మన కథల్లో చూపిస్తారు. లోయర్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు యాక్టివ్ ఇంటెలిజెన్స్లో మెర్క్యూరీగా చెప్పారు, హయ్యర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు విజ్డమ్ ఆస్పెక్ట్లో చెప్పారు. అందుగురించి టూ ఆస్పెక్ట్స్గా చెప్తారు మనకు మెర్క్యూరీ. ఫ్రమ్ అనదర్ హీఈస్ రికార్డెడ్ యాజ్ ఎంబోడింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ బోత్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మెంటల్ ప్రిన్సిపల్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కాంక్రీట్ అండ్ ది అబ్స్ట్రాక్షన్ మైండ్ ఆఫ్ గాడ్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కాంక్రీట్కి ఆయనే, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ గాడ్కి ఆయనే. కాంక్రీట్ లెవెల్లో మనకంటే మామూలుగా అప్పుడప్పుడే గ్రూప్ జల్కి వస్తున్నటువంటి వాడితోటి మాస్టర్కి గారు ప్రేమగాను మాట్లాడేవారు, వాడితో ప్రేయర్ ఎప్పుడు రాడు ఈరోజు గ్రూప్ చక్కగా రారా నాయన కూర్చో చక్కగా బాగుంది అనేవారు. అలాగే హయ్యెస్ట్ సాధన ఇప్పటివరకు ఎంత చేస్తున్నా కానీ ఏమీ దర్శనం అవ్వట్లేదు అన్నటువంటి విషయం వాళ్ళు ఒకసారి మాస్టర్ గారు ప్రవచన అటెండ్ అయితే చాలు వాళ్ళకి దర్శనం అయ్యేటట్టు చేసేవారు. అదే గ్రూప్ పూజల్లో ఒకే మాస్టర్ రెండుగా పనిచేసి అదే అనమాట మెర్క్యూరీ అంటే అలా చేస్తారు. ఫ్రమ్ అనదర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ ది అబ్స్ట్రాక్షన్ ఆఫ్ మైండ్ ఆఫ్ గాడ్, ది లోవర్ కాంక్రీట్ మైండ్ వాజ్ అన్ఫోల్డెడ్ ఇన్ ద ఫస్ట్ సోలార్ సిస్టమ్ అండ్ హయ్యర్ అబ్స్ట్రాక్ట్ ఇంట్యూషనల్ మైండ్ ద ప్యూర్ రీజన్ ఇస్ అన్ఫోల్డింగ్ ఇన్ దిస్ సిస్టమ్. రెండు కూడా ఈ సిస్టంలో వచ్చాడు ప్యూర్ ఆ మైండ్ అన్ఫోల్డ్ అయ్యేట్టు చేశాడు, ఆ సిస్టంలో ఇంటెలిజెన్స్ అన్ఫోల్డ్ అయ్యేటట్టు చేశాడు ఆయన. మెర్క్యూరీ ఇస్ ద సింథసిస్ ఆఫ్ మనస్సు బుద్ధి మైండ్ విజ్డమ్ విచ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ టు ద హ్యూమన్ సోల్. సో ఈ రెండు కూడా సింథసైజ్ అయ్యేటట్టుగా చేసి పెడుతున్నాడు. ఎందుకంటే మనస్సు మనస్సుగానే ఉండి బుద్ధి బుద్ధిగా ఉందనుకోండి ఉపయోగం లేదు. మనసులో వీడు క్లాస్ అటెండ్ అయ్యాడు చక్కగా రోజు ఏదో వీలైనంత దానం చేయండి అది అన్నాడు. కానీ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎవడో అడుక్కునేవాడు వచ్చాడు వాడు దీన స్థితిలో ఉన్నవాడికి ఒక తీసి 10 రూపాయలు ఇవ్వాలి అన్నటువంటి భావం వీడికి పనిచేయాలంటే వాడికి బుద్ధి వికసించాలి. అక్కడ వికసించకపోతే ఇంత వీడు విన్నటువంటి ప్రయోజనానికి ఉపయోగం లేదు. అక్కడ అలా పనిచేసినప్పుడు మనస్సు బుద్ధి రెండు కలవాలి అంటే అక్కడ మెర్క్యూరీ అంటే బుద్ధుడి యొక్క అనుగ్రహం చాలా కావాలి. అది మనస్సు బుద్ధి కలవడం అంటే దాన్ని మైండ్ విజ్డమ్ అన్నారు విచ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ సెల్ఫ్ త్రూ ద హ్యూమన్ బాడీ. మెర్క్యూరీ రూల్స్ ద బ్రిడ్జ్ ఆర్ ది అంతఃకరణ. వీళ్ళు హయ్యర్ బ్రిడ్జ్గా ఉన్నటువంటిది అక్కడ పనిచేస్తున్నది ఏంటంటే మెర్క్యూరీ.
అది చేసి పెడుతుంది. అందు గురించి వెర్గో, ఇన్ వెర్గో మెర్క్యూరీ రీచెస్ హిస్ ఫుల్ పవర్ ఫర్ వెర్గో ఇట్స్ ఈజ్ ఇంటెలిజెన్స్ అది. అందు గురించి వెర్గోలో మెర్క్యూరీ ఫుల్ పవర్ ఉంటుంది. ఎందుకంటే సాధకుడిగా ఉన్నాడు, పైన ఉన్నటువంటి పరమాత్మ తోటి వీడు అనుసంధానం చేయించాలి. అది ఇక్కడ వెర్గోకు ముందున్నటువంటి వాడి స్థితి వేరు. వెర్గోలో వీడు పరుపు మంచి సాధకుడు, వీడు చక్కటి రోజు పొద్దున్న ప్రేయర్ చేస్తున్నాడు, చక్కగా ఇది చేస్తున్నాడు, మాస్టర్ గారు ఇచ్చిన కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. నెక్స్ట్ వీడికి ఏం జరగాలి, మాస్టర్ గారు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందించడానికి కావాలన్నట్టు ఏర్పాటు చేసి పెట్టేటువంటిది హైరార్కీ పరంగా చెప్తే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటాం, ఈ పరంగా చెప్పుకున్నప్పుడు మెర్క్యూరీ అంటాం. అది అంటే పదాలు కొంచెం జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకుంటే సబ్జెక్ట్ అంతా కూడా చక్కటి విషయం మనకు నిలుస్తుంది. ఫర్ వెర్గో ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ హిడెన్ క్రైస్ట్ ఈజ్ విజ్డమ్ ఆర్ ప్యూర్ రేస్ అన్నారు. వెర్గో ఏమన్నారు, ఈజ్ ఇంటెలిజెన్స్ అన్నారు అండ్ హిడెన్ క్రైస్ట్ అన్నారు. వీళ్ళు అంటే హిడెన్ క్రైస్ట్ అని చెప్పారు. ఈజ్ విజ్డమ్ ఆర్ ప్యూర్ రేస్ అన్నారు. నెక్స్ట్ వీనస్ గురించి చెప్తున్నారు. ఈ పాయింట్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినా భవంతు. లోకా సమస్తా సుఖినా భవంతు. లోకా సమస్తా సుఖినా భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.